భారత దేశంలో కొనసాగే మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన ఇది. ఓవైపు ఓ వర్గం వారు చేస్తున్న భారీ హింసతో కర్ణాటకలోని బెంగళూరులోని డీజే హళ్ళి ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు. ఆందోళనకారులు అక్కడి హిందూ ఆలయాన్ని కూల్చకుండా ఆ మందిరం చుట్టూ మానవహారంగా నిలబడి అడ్డుకున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య కూడా ఆ ముస్లిం యువకులు భారతీయ భిన్నత్వంలోని ఏకత్వ విలువను చాటడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది. భారతీయతలోని గొప్పతనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. उनके देवालय की प्रोजेक्ट करिए क्या భారతీయ మూలాలున్న సెనేటర్ కమలా హారిస్ ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు